గత కొన్ని రోజులుగా నడవలేని స్థితిలో భిక్షాటన చేస్తూ కాలాన్ని వెల్లదిస్తున్న ఓ వృద్ధుణ్ణి దరికి తీసి ప్రతిరోజు తమ వంతు సాయం చేస్తున్నారు ఎల్లారెడ్డి బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినులు. పలువురికి ఆదర్శం ఎల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల దయాగుణం. ఆడపిల్ల అంటేనే భారంగా భావించే వారికి ఇదొక చెంపపెట్టు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట పట్టణంలో గత కొన్ని ఏళ్లుగా భిక్షాటన చేస్తూ కాలం వెల్లదిస్తున్న స్థానికేతరుడైన ఒక వృద్ధుడు కొన్ని రోజులుగా నడవలేని స్థితిలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పాత పోస్టుమార్టం గదిలో జీవచ్ఛవ స్థితిలో పడి ఉన్నాడు. పరిస్థితి చూసిన ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులను ఈ అఖిల, ఎం మౌనిక, సిహెచ్ మాధవి, జి పావని, జి పుష్ప, పూజ అనే విద్యార్థులు ముక్కు మొహం తెలియని ఓ భిక్షాటన చేసే అనామకుడికి సేవ చేస్తున్నారు. మరి కన్న తల్లిదండ్రులకు దయానీయ స్థితిలో ఏ విధంగా సేవలు చేయగలరో మనం ఊహించవచ్చును. గత కొన్ని రోజులుగా సదరు వృద్ధునికి ప్రతిరోజు ఆహారాన్ని, పండ్లు, పాలను అందిస్తూ వారి దయాగుణాన్ని చాటుతున్నారు. ఈ విద్యార్థులు నేటి సమాజానికి ఆదర్శప్రియులు. ఎవరైనా అధికారులు సదరు వృద్ధునికి ఏదైనా వృద్ధాశ్రమానికి తరలించాలని ఈ బాలికలు కోరుతున్నారు. పరుల కొరకు పరితపించే ఆడబిడ్డలను భారంగా భావించే కొందరికి ఈ సంఘటన చెంపపెట్టు అనుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వృద్ధ భిక్షకుడిని ఏదైనా వృద్ధాశ్రమానికి తరలించి మానవతా దృక్పథాన్ని చాటుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉండదని గ్రహించగలరు. పసి హృదయాలలోని జాలి దయ మనలో లేకపోతే మానవ జీవితాలకు అర్థం లేనట్లే అని తెలుస్తోంది. దేశానికి పట్టించుకోలేము ఇంక పట్టించుకోవచ్చు. అతన్ని చేంజ్ చేసి అక్కడే ఉంచుంది. మేము ఈరోజు ఆహారం పెడుతున్నాం. చూడలేక అతని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచుద్దు. రోజు మేము చూడలేక బాధతో అన్ని ఫెసిలిటీస్ పెడుతున్నాం. బాధగా అనిపిస్తుంది. అతన్ని ఏదైనా వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళండి. ముందే మేము చెప్పినాం కానీ సార్ కూడా పట్టించుకోలేదు. దయచేసి అతన్ని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళండి.